తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. దిశ మోటార్ సైకిళ్లను పిఠాపురం ఎమ్మెల్యే పెండం ధరబాబు పరిశీలించారు. ప్రభుత్వం అందజేసిన మోటార్ సైకిళ్లను మహిళా పోలీసులు నేడు ప్రారంభించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్టేషన్ కో మహిళా కానిస్టేబుల్ పిల్లల బాల్య వివాహాల సమస్యలపై తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తారని తెలిపారు. ఈ సందర్భంగా పిఠాపురం ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సమస్య వచ్చినా అందరికీ వచ్చినా మాకు ప్రభుత్వం వారు ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. సిటీఎంగా మనం పెట్టడం జరిగింది. ఒక ఉమెన్ కానిస్టేబుల్గా ఎప్పుడు రెడీగా ఈ వెహికల్తో రెడీగా ఉంటారు. మహిళకు సంబంధించి వచ్చినటువంటి ఏ సమస్య అయినా ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించడం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మామూలుగా రోజు కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి ఈ మహిళ సమస్యలకు సంబంధించి బాల కార్మికులు, బాల వివాహాలు, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్ని విషయాల మీద కూడా ప్రజల్లో మహిళల పనుల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ వెహికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ ఏముంది సార్? టోల్ ఫ్రీ నెంబర్ ఏముందండి? టోల్ ఫ్రీ అందరికీ వచ్చిన నెంబర్ కూడా మాకు దీనికి లింక్ అప్పండి సార్. థ్యాంక్ యూ. ప్రతి స్టేషన్ ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది. ఒక ఉమెన్ పీసీ గారు ఇదే దాని మీద మేము ఇవ్వడం జరిగింది.